हाय फ्रेंड्स, ई रोजु कामाटीपुरा डिस्नी प्लस हॉटस्टार वेब सीरीज़ गुरिंची तेलुसुकुंदाम। पवन कल्याण नटिंचिन डिजास्टर बंगारम सिनिमालो हीरोइन मीरा चोप्रा गुर्तुंदा मीकु? आमे पोलीस पात्रलो प्रधान पात्रगा नटिंचिन ई कामाटीपुरा वेब सीरीज़ ओक क्राइम थ्रिलर। असलु कामाटीपुरा अंटे अर्थम एंटो तेलुसा मीकु? ముంబైలోని ఫేమస్ ఏరియా కామాటిపురా। కామాటిపురా అంటే మీకు ఎవరికి తెలియదు, కానీ రెడ్ లైట్ ఏరియా అంటే మాత్రం అందరికీ ఇట్టే తెలిసిపోతుంది। ఈ కామాటిపురాలో రకరకాల ఏరియాల నుంచి వచ్చిన అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ ఉంటారు। అయితే ఒక అమ్మాయి అనూహ్యంగా తల పగిలి చనిపోయి ఉంటుంది। ఆ అమ్మాయి చేతి మీద ఒక తేలు టాటూ వేసి ఉంటుంది। ఆ కేసుని మీరా చోప్రాకి హ్యాండిల్ చేస్తారు। ఈ మీరా చోప్రా పోలీస్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆమెకి ఒక వ్యభిచార ముఠాన్ని నడుపుతున్న ఒక నాయకుడు పరిచయం అవుతాడు। అలాగే కొద్ది రోజుల తర్వాత వేరొక వేశ్య కారులో చంపబడుతుంది। ఆ అమ్మాయికి కూడా చేతి మీద తేలు సంబంధించిన టాటూ ఉంటుంది। లాడ్జ్లో తేలు టాటూ వేసుకున్న ఒక వేశ్య లాడ్జ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది। ఇలా అందరి మరణాలకి కారణమవుతున్న ఆ తేలు టాటూ వెనక రహస్యం ఏంటి, ఈ పోలీస్ ఎలా ఛేదించింది అన్నదే కథ ఈ వెబ్ సిరీస్. స్టార్టింగ్ చాలా డల్గా స్టార్ట్ అవుతుంది। హీరోయిన్ మీరా చోప్రా కూడా చూడడానికి చాలా డల్గా ఉంటుంది। ఎందుకు ఇలా ఉంది అన్నది మనకి దర్శకుడు చక్కని జస్టిఫికేషన్ ఇచ్చాడు। ఆమె ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది, దర్శకుడు దాన్ని చక్కగా డీల్ చేశాడు। వరుణ్ జోషి విలన్గా చాలా బాగా యాక్ట్ చేశాడు। చిరాగ్ త్రివేది, తనూజ్ విర్వాణి వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు। క్లైమాక్స్కి వచ్చేసరికి అనుకోని అనూహ్యమైన మలుపులు ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం కూడా, అంత చక్కగా అల్లుకున్నాడు దర్శకుడు। కాకపోతే వెబ్ సిరీస్ అంత కొంచెం స్లోగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ డ్రామాలు ఇష్టపడేవాళ్ళు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు। ఈ పేరులో కామాటిపురా అని ఉంది కదా, ఇది రెడ్ లైట్ ఏరియాకి సంబంధించింది కదా అని, ఇందులో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది, కానీ ఒక్క శృంగార సన్నివేశం కూడా ఉండదు। శృంగారభరిత సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు, చక్కగా కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు। ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు, ఆర్ట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా చక్కగా కుదిరాయి। శర్వన్ కుమార్ డైరెక్షన్లో ఈ వెబ్ సిరీస్ చాలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది। ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5।